హాయ్ వ్యూర్స్, జై భీమ్. సినిమా ఓటీటీలో రిలీజ్ అయినా సరే అమెజాన్ ప్రైమ్లో ఓ రేంజ్లో అన్నమాట ఆ సినిమాకు వచ్చినటువంటి జనాల నుంచి స్పందన ఎంత అంటే సూపర్ డూపర్ హిట్ అయి ఉండేది. అసలు థియేటర్లకు వచ్చుంటే అయినా సరే ఓటీటీలో రిలీజ్ చేసిన సరే అందరూ చూశారు, మిస్ అవ్వకుండా అన్నారు. ఎస్, మరి అటువంటి సినిమా ఆస్కర్ బరిలో ఉండాలా లేదా? ఉంది, ఆస్కర్ బరిలో ఉంది. మొత్తం 276 సినిమాలని వాళ్ళు లిస్టు తీశారు నామినేషన్ సంబంధించి. అందులో జై భీమ్ సినిమా ఉంది, తర్వాత మోహన్ లాల్ నటించినటువంటి పిరియాడికల్ మూవీ 16వ శతాబ్దంలో అప్పుడు ఇండియన్ నావీ ఆఫీసర్ ఉన్నటువంటి కుంజాలి మరక్కర్, మన సినిమా వచ్చింది కదా మరక్కర్, లైన్ ఆఫ్ ద అరేబియన్ సీ. ఈ సినిమా ఏదైతే మోహన్ లాల్ ఉందో ఆ సినిమా కూడా ఆస్కర్ బరిలో నిలిచింది. మొత్తం 276 సినిమాలు, అందులో మన సౌత్ ఇండియా నుంచి జై భీమ్ అండ్ మరక్కర్ ఉన్నాయి. ఇక ఈ జై భీమ్కి సంబంధించి ఆల్రెడీ ఒక చిన్న పార్ట్ లాంటిది తీసి ఆ సినిమాలోది, దాన్ని మన ఆస్కార్ వాళ్ళు సెపరేట్ కూడా లాంచ్ చేయడం కాదు పోస్ట్ చేయడం జరిగింది. అంటే ఇంపార్టెన్స్ అనేది స్పష్టంగా జై భీమ్కి ఇస్తున్నట్టు కనిపిస్తూనే ఉంది. ఇక 8వ తారీఖున ఫైనల్గా నామినేషన్ బరిలో ఏవేవి ఉన్నాయి ఏంటనేది తెలిసిద్ది. ఇక 27న ఈ ఆస్కార్ అవార్డులు, 94వ ఆస్కార్ అవార్డులని ప్రదానం చేస్తారు. దానిని ఏబీసీ ఛానల్లో టెలికాస్ట్ చేయడం జరుగుతుంది. ఇక ఈ జై భీమ్ సినిమాకి సంబంధించి చైనాలో సినిమాని అక్కడ ప్లాన్ చేయడం జరిగింది. ఆ సినిమాకి సంబంధించి థియేటర్లో దుమ్ము దులిపేస్తూ ఉందట. వాళ్ళకి సంబంధించి ఇక్కడ మన దగ్గర వరల్డ్ వైడ్ చూసుకుంటే ఐఎండిబి అంటారు, ఏది సినిమాకి సంబంధించిన రేటింగ్లు. ఈ ఐఎండిబి కూడా హాలీవుడ్ సినిమాలు తలదన్నే విధంగా జై భీమ్కి రేటింగ్ రావడం జరిగింది. మనం గతంలో డిస్కస్ చేసినట్టు గుర్తు నాకు తెలిసి. ఇక ఇప్పుడు జై భీమ్ సంబంధించి ఈ చైనా వాళ్ళు వచ్చేసి, వాళ్ళకి ప్రపంచం కదా, అక్కడ వచ్చేసి వాళ్ళ దగ్గర డౌ బన్ అని చెప్పేసి ఉంటుంది అన్నమాట మూవీ రేటింగ్ ఇచ్చేది. ఈ డౌ బన్లో కూడా మూవీ రేటింగ్ ఓ రేంజ్లో ఇచ్చేసారు జై భీమ్కి. సో జై భీమ్ సినిమా ఐఎమ్ షూర్ ఆస్కర్ బరిలో నిలవచ్చింది అండ్ అక్కడ ఆస్కర్ అవార్డులు కొట్టిద్దని నాకైతే అనిపిస్తూ ఉంది. మీ ఇంకా ఎవరన్నా జై భీమ్ సినిమా చూడడం వాళ్ళంటే చూడండి, వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలన్నీ కూడా ఆ సినిమా బ్రహ్మాండంగా ఎత్తి చూపిస్తూ ఉంటుంది.